కేన్స్ వినియోగ ఫల సిద్ధాంతం లేదా వినియోగ ఫలం సూత్రం లేదా ప్రాథమిక మానసిక సూత్రం గురించి తెలుసుకుందాం. ఆదాయానికి వినియోగ వ్యయానికి మధ్య గల సంబంధాన్ని వినియోగ ఫలం అంటారు. సార్థక డిమాండ్లో అతి ముఖ్యమైన భాగమే వినియోగ వ్యయం. కీన్స్ విశ్లేషణ ప్రకారం అనేక రకాల వినియోగ వ్యయాన్ని ప్రభావితం చేస్తాయి. కీన్స్ ఆదాయ స్థాయిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఆదాయానికి వినియోగానికి మధ్య గల సంబంధాన్ని విశ్లేషించాడు. కీన్స్ ప్రకారం ప్రస్తుత వినియోగ వ్యయం ప్రస్తుత వ్యయరాహ ఆదాయంలో మార్పుల వల్ల ప్రభావితం అవుతుంది. ప్రస్తుత వ్యయరాహ ఆదాయానికి ప్రస్తుత వినియోగ వ్యయానికి మధ్య స్థిర సంబంధం ఉంటుంది. వినియోగ వ్యయం ఆదాయానికి మధ్య ఉన్న ప్రమేయ సంబంధాన్ని ఒక సమీకరణ రూపంలో సూచించాడు. సిటీ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ వైడిటీ. ఈ సమీకరణలో సిటీ ఈక్వల్ టు ప్రస్తుత కాలంలో అంటే టీ కాలంలో వినియోగ వ్యయం, ఇది ఆధార చలాంకం. వైడిటీ ఈక్వల్ టు ప్రస్తుత కాలంలో అంటే టీ కాలంలో వ్యయరాహ ఆదాయం. డిటీ ఈక్వల్ టు వ్యయరాహ ఆదాయం, ఇది స్వతంత్ర చలాంకం. ఉదాహరణకు సిటీ 2019 సంవత్సరంలో వినియోగ వ్యయమని వైడిటీ 2019 సంవత్సరంలో వ్యయరాహ ఆదాయమని అనుకున్నట్లయితే పైన చూపిన ప్రమేయ సంబంధం ప్రకారం 2019 సంవత్సరంలో వినియోగ వ్యయం 2019 సంవత్సరంలోని వ్యయరాహ ఆదాయంపై ఆధారపడుతుందని గ్రహించాలి. ప్రస్తుత వ్యయరాహ ఆదాయం స్థాయి పెరిగితే వినియోగ వ్యయం కూడా పెరుగుతుంది. కానీ వినియోగ వ్యయంలో పెరుగుదల రేటు వ్యయరాహ ఆదాయంలో పెరుగుదల రేటు కంటే తక్కువగా ఉంటుంది. అంటే సగటు వినియోగ ప్రవృత్తి యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, ఉపాంత వినియోగ ప్రవృత్తి మార్జినల్ ప్రొపెన్సిటీ కన్జ్యూమ్ క్రమంగా తగ్గుతాయి. ఉపాంత వినియోగ ప్రవృత్తి సగటు వినియోగ ప్రవృత్తి కంటే తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా స్వల్పకాలంలో వ్యయరాహ ఆదాయానికి వినియోగ వ్యయానికి మధ్య అనుపాత సంబంధం ఉండదని కీన్స్ వివరించాడు. వ్యయరాహ ఆదాయానికి వినియోగ వ్యయానికి మధ్య గల సంబంధాన్ని కీన్స్ ప్రాథమిక మానసిక సూత్రం ఫండమెంటల్ సైకలాజికల్ లా అని పిలిచాడు. వ్యయరాహ ఆదాయానికి వినియోగ వ్యయానికి మధ్య ఉండే సంబంధాన్ని సగటు వినియోగ ప్రవృత్తి ఉపాంత వినియోగ ప్రవృత్తులు ద్వారా తెలుసుకోవచ్చు. వ్యయరాహ ఆదాయానికి వినియోగ వ్యయానికి మధ్య ఉండే సంబంధాన్ని సగటు వినియోగ ప్రవృత్తి ఉపాంత వినియోగ ప్రవృత్తులను కింది సంఖ్యాత్మక ఉదాహరణ సహాయంతో తెలుసుకుందాం. వ్యయరాహ ఆదాయము 1 కోట్ల రూపాయల్లో 0, 20 కోట్లు, 50 కోట్లు, 90 కోట్లు, 140 కోట్లు, 200 కోట్లు, 400 కోట్లు. వినియోగ వ్యయం 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, 90 కోట్లు, 100 కోట్లు. సగటు వినియోగ ప్రవృత్తి C/Y అనంతం ఇన్ఫినెంట్ 2.00, 1.00, 0.66, 0.50, 0.40, 0.33, 0.25. ఉపాంత వినియోగ ప్రవృత్తి ∆C/ΔY -0.50, 0.33, 0.25, 0.20, 0.16, 0.14, 0.07. వ్యయరాహ ఆదాయ స్థాయి క్రమంగా పెరుగుతూ ఉంటే వినియోగ వ్యయం కూడా పెరగటాన్ని పై పట్టిక ద్వారా మనం గ్రహించవచ్చు. అంటే వ్యయరాహ ఆదాయ స్థాయి క్రమంగా పెరుగుతూ ఉంటే వినియోగ వ్యయం కూడా పెరిగింది. కానీ వినియోగ వ్యయంలోని పెరుగుదల వ్యయరాహ ఆదాయ స్థాయిలో పెరుగుదల కంటే తక్కువగా ఉంది. వివిధ వ్యయరాహ స్థాయిలు వాటి వద్ద ఉండే వినియోగ వ్యయాలకు సంబంధించిన బిందువులను కలిపి వినియోగ ఫలరేఖ వస్తుంది. వినియోగ ఫలరేఖ కింద పటంలో మనం చూడవచ్చు. ఈ కింద రేఖాపటంలో వ్యయరాహ ఆదాయ స్థాయిని వైడిటీ ఎక్స్ అక్షం పైన, వినియోగ వ్యయాన్ని సిని
y అక్షం పైన కొలుస్తున్న CF రేఖ వినియోగ ఫల రేఖ ఇది వ్యయరహ ఆదాయానికి వినియోగ వ్యయానికి మధ్యగల సంబంధాన్ని సూచిస్తుంది వ్యయరహ ఆదాయం 0 అయినప్పుడు వినియోగ వ్యయం 30 కోట్లు వ్యయరహ ఆదాయం 20 కోట్లు ఉన్నప్పుడు వినియోగ వ్యయం 40 కోట్లు వ్యయరహ ఆదాయం 50 కోట్లు ఉన్నప్పుడు వినియోగ వ్యయం 50 కోట్లు వ్యయరహ ఆదాయం 90 కోట్లు ఉన్నప్పుడు వినియోగ వ్యయం 60 కోట్లు వ్యయరహ ఆదాయం 140 కోట్లు ఉన్నప్పుడు వ్యయరహ ఆదాయం 70 కోట్లు వ్యయరహ ఆదాయం 200 కోట్లు ఉన్నప్పుడు వినియోగ వ్యయం 80 కోట్లు వ్యయరహ ఆదాయం 270 కోట్లు ఉన్నప్పుడు వినియోగ వ్యయం 90 కోట్లు వ్యయరహ ఆదాయం 400 కోట్లు ఉన్నప్పుడు వినియోగ వ్యయం 100 కోట్లు ఈ వ్యయరహ ఆదాయం పెరుగుతూ ఉంటే వినియోగ వ్యయం కూడా పెరుగుతూ ఉంది దీనిని ఈ రేఖాచిత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు OX అక్షం పైన వ్యయరహ ఆదాయ స్థాయిని OY అక్షం పైన వినియోగ వ్యయాన్ని కొలుస్తున్నాం CF రేఖ వినియోగ ఫల రేఖ ఇది వ్యయరహ ఆదాయానికి వినియోగ వ్యయానికి మధ్యగల సంబంధాన్ని సూచిస్తుంది వ్యయరహ ఆదాయం పెరుగుతూ ఉంటే వినియోగ వ్యయం కూడా పెరిగింది సగటు వినియోగ ప్రవృత్తి మొత్తం వినియోగానికి మొత్తం ఆదాయానికి మధ్యగల నిష్పత్తిని సగటు వినియోగ ప్రవృత్తి అని అంటారు అంటే మొత్తం ఆదాయంలో నుంచి ఎంత మేరకు వినియోగం చేయడం జరుగుతుందనే దానిని సగటు వినియోగ ప్రవృత్తి సూచిస్తుంది సగటు వినియోగ ప్రవృత్తి ఈక్వల్ టు మొత్తం ప్రస్తుత వినియోగము బై మొత్తం ప్రస్తుత వ్యయరహ ఆదాయము ఈక్వల్ టు సిటి బై వైడిటి ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటే సగటు వినియోగ ప్రవృత్తి విలువ అనంతం నుంచి తగ్గిపోతుంది ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటే సగటు వినియోగ ప్రవృత్తి విలువ అనంతం ఇన్ఫినిటీ స్థాయి నుంచి తగ్గిపోతుంది మొత్తం వ్యయరహ ఆదాయం పెరుగుతూ ఉంటే ఆ ఆదాయంలో నుంచి వినియోగానికి కేటాయించే అనుపాతం క్రమంగా తగ్గుతుందని సగటు వినియోగ ప్రవృత్తి భావం తెలియజేస్తుంది దీనిని ఈ క్రింద రేఖాపటం సహాయంతో తెలుసుకుందాం రేఖాపటంలో సిటి వినియోగ ఫల రేఖ సిఆర్ అనేది సిఎఫ్ అనేది వినియోగ ఫల రేఖ సిఎఫ్ అనేది వినియోగ ఫల రేఖ ఈ రేఖపై సిఎఫ్ బిందువుల వద్ద సగటు వినియోగ ప్రవృత్తి సిటి బై వైడిటి ఈక్వల్ టు 50/50 ఈక్వల్ టు 1.0 ఎస్ బిందువు వద్ద సగటు వినియోగ ప్రవృత్తి 100/400 ఈక్వల్ టు 0.25 సగటు వినియోగ ప్రవృత్తి విలువ ఐ అంటే మొత్తం ఆదాయాన్ని వినియోగం చేయడం జరుగుతుందని సగటు వినియోగ ప్రవృత్తి యావరేజ్ ప్రొపెన్స్ టు సేవ్ అంటే పొదుపుకు వ్యయరహ ఆదాయంగా నిష్పత్తి ఎస్ బై వైడిటి శూన్యమని అర్థం అదేవిధంగా సగటు ప్రవృత్తి విలువ 0.25 అంటే మొత్తం ఆదాయంలో నుంచి 25% వినియోగం చేయడం జరుగుతుంది మిగిలిన 75% ఆదాయం సగటు పొదుపు ప్రవృత్తిగా చెప్పవచ్చు సగటు వినియోగ ప్రవృత్తి ప్లస్ సగటు పొదుపు ప్రవృత్తి ఈక్వల్ టు 1 ఏపీసీ ప్లస్ ఏపీఎస్సీ ఈక్వల్ టు 1 ఏపీసీ ఈక్వల్ టు 1 - ఏపీఎస్ ఏపీఎస్ ఈక్వల్ టు 1 - ఏపీసీ ఉపాంత వినియోగ ప్రవృత్తి మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ మొత్తం వినియోగ వ్యయంలోని మార్పుకు వ్యయరహ ఆదాయంలోని మార్పుకు మధ్యగల నిష్పత్తినే ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటారు అంటే పెరిగిన ఆదాయంలో నుంచి ఎంత అనుపాతం అదనంగా వినియోగం చేయడం జరుగుతుందే దానిని ఉపాంత వినియోగ ప్రవృత్తి తెలియజేస్తుంది ఉపాంత వినియోగ ప్రవృత్తి ఈక్వల్ టు డెల్టా సిటి బై డెల్టా వైడిటి ఇందులో
డెల్టా సిటి వినియోగ వ్యయంలో మార్పు. డెల్టా వైడిటి అంటే వ్యయరహ ఆదాయంలో మార్పును సూచిస్తుంది. వ్యయరహ ఆదాయ స్థాయి క్రమంగా పెరుగుతూ ఉంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి విలువ క్రమంగా పడిపోవడాన్ని మనం గమనించవచ్చు. వ్యయరహ ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటే ఆ పెరిగిన ఆదాయంలో నుంచి క్రమంగా తక్కువ అనుపాతం వినియోగంపై వ్యయం చేయడం జరుగుతుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి ప్లస్ ఉపాంత పొదుపు ప్రవృత్తి ఈక్వల్ టు 1, ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ ఈక్వల్ టు 1. ఎంపీసీ అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి, ఎంపీఎస్ అంటే ఉపాంత పొదుపు ప్రవృత్తి. ఎంపీఎస్ ఉపాంత వినియోగ ప్రవృత్తి, ఎంపీఎస్ ఉపాంత పొదుపు ప్రవృత్తి. ఎంపీసీ ఈక్వల్ టు 1 మైనస్ ఎంపీఎస్, ఎంపీఎస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎంపీసీ. ఉపాంత వినియోగ ప్రవృత్తి విలువ 0.50 అంటే పెరిగిన ఆదాయంలో నుంచి 50% వినియోగం చేయడం జరుగుతుందని, మిగిలిన 50% పొదుపు చేయడం జరుగుతుందని మనం గ్రహించాలి. ఉపాంత వినియోగ ప్రవృత్తి భావనను రేఖాపటం సహాయంతో తెలుసుకుందాం. ఈ రేఖాచిత్రంలో ఓఎక్స్ అక్షం పైన వ్యయరాహ ఆదాయాన్ని, ఓవై అక్షం పైన వినియోగాన్ని కొలుస్తున్నాం. సిఎఫ్ రేఖ వినియోగ ఫల రేఖ అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తిని తెలియజేస్తుంది. సిఎఫ్ అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తిని తెలియజేస్తుంది. వినియోగ ఫల రేఖ యొక్క వాలు ఉపాంత వినియోగ ప్రవృత్తిని సూచిస్తుంది. రేఖాపటంలో పి బిందు వద్ద వినియోగ ఫల రేఖ యొక్క వాలు పిక్యూ బై క్యూఆర్ ఈక్వల్ టు 10/130 ఈక్వల్ టు 0.07. వ్యయరాహ ఆదాయం పెరిగితే వినియోగ ఫల రేఖ వాలు అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి క్రమంగా తగ్గుతుందని వక్రరేఖ ఉన్న వినియోగ ఫల రేఖ తెలియజేస్తుంది. కీన్స్ విశ్లేషణ ప్రకారం వ్యయరాహ ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటే సగటు ఉపాంత వినియోగ ప్రవృత్తి తగ్గడమే కాకుండా, అంటే ఎంపీసీ తగ్గిపోతుంది, ఏపీసీ తగ్గిపోతుంది, ఉపాంత వినియోగ ప్రవృత్తి సగటు వినియోగ ప్రవృత్తి కంటే తక్కువగా ఉంటుంది. ఎంపీసీ లెస్ దెన్ ఏపీసీ. ఈ కారణంగా స్వల్పకాలంలో వ్యయరాహ ఆదాయము వినియోగ వ్యయము మధ్య అనుపాతం కాని సంబంధం ఉంటుందని కీన్స్ అభిప్రాయం. స్వల్పకాలంలో వ్యయరాహ ఆదాయానికి వినియోగానికి మధ్య ఉన్న సంబంధాన్ని అంచనా వేయడానికి సిటి ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా వైడిటి అనే సరళ రేఖాత్మక ప్రమేయ ఫలాన్ని ఉపయోగించవచ్చు. సిటి ఈటి ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా వైడిటిలో సిటి వినియోగ వ్యయాన్ని, ఆల్ఫా స్వయం ప్రేరిత వినియోగాన్ని, బీటా ఉపాంత వినియోగ ప్రవృత్తిని మరియు వైడిటి ప్రస్తుత వ్యయరాహ ఆదాయాన్ని సూచిస్తాయి. వైడిటి ప్రేరిత వినియోగాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఆల్ఫా 48, బీటా 0.16 మరియు వైడిటి 200 కోట్లుగా ఉన్నప్పుడు సిటి విలువ ఈ విధంగా కనుక్కోవచ్చు. ఇచ్చిన విలువలను సరళ రేఖాత్మక వినియోగ ప్రమేయంలో ప్రతిక్షేపించి సిటి విలువను ఈటి కనుక్కోవచ్చును. సిటి ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా వైడిటి, సిటి ఈక్వల్ టు 48 ప్లస్ 0.16 వైడిటి ఈక్వల్ టు 48 ప్లస్ 0.16 ఇంటూ 200 ఈక్వల్ టు 48 ప్లస్ 32 ఈక్వల్ టు 80. వ్యయరాహ ఆదాయం 200 కోట్ల రూపాయలు ఉంటే వినియోగ వ్యయం 80 కోట్ల రూపాయలుగా ఉంది. వినియోగ ఫలాన్ని ప్రభావితం చేసే అంశాలు. వినియోగ వ్యయం కేవలం ఆదాయంపై మాత్రమే కాకుండా అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. వినియోగ వ్యయాన్ని ప్రభావితం చేసే అంశాలు అనేక ఇతర అంశాలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1, ఆత్మాశ్రయ అంశాలు, సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్. 2, పరాశ్రయాంశాలు, ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్. వీటి గురించి తెలుసుకుందాం. మొదటిది ఆత్మాశ్రయ అంశాలు, సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్. వినియోగదారుని మానసిక పరమైన ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలను ఆత్మాశ్రయ అంశాలు అంటారు. ఈ అంశాలలో కొన్ని
వినియోగ ప్రవృత్తిని తగ్గించి పొదుపు ప్రవృత్తిని పెంచితే మరికొన్ని పొదుపు ప్రవృత్తిని తగ్గించి వినియోగ ప్రవృత్తిని పెంచుతాయి. ఉదాహరణకు, ఒకటి, పెద్ద మొత్తంలో ఆస్తిని ఆర్జించి సాంఘిక ప్రతిష్టని పొందాలనుకోవడం. రెండు, పెద్ద మొత్తంలో ఆస్తిని తన వారసులకు అందించాలనుకోవడం. మూడు, పెద్ద మొత్తంలో ఆస్తిని కూడబెట్టి భవిష్యత్తులో ఊహించకుండా ఎదురయ్యే సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కోవాలనుకోవడం. నాలుగు, ప్రస్తుత వినియోగాన్ని తగ్గించి భవిష్యత్తులో వినియోగాన్ని పెంచుకోవడం. ఐదు, వృద్ధాప్యంలో భద్రత చేకూర్చుకోవాలనుకోవడం మొదలైన అంశాలు వినియోగాన్ని తగ్గించి పొదుపుని పెంచుతాయి. వీటితో పాటు, ఒకటి, జీవితాన్ని సంతోషంగా గడపాలనుకోవడం. రెండు, జీవన ప్రమాణ స్థాయిని పెంచుకోవాలనుకోవడం. మూడు, విలాసవంతమైన జీవనానికి అలవాటు పడడం. నాలుగు, దాన ధర్మాలు చేయడం మొదలైన అంశాలు వినియోగాన్ని పెంచి పొదుపుని తగ్గిస్తాయి. కానీ స్వల్పకాలంలోని ఆత్మాశ్రయ అంశాలు మార్పుకు గురి కావు. అందువల్ల ఈ అంశాలు స్వల్పకాలంలో వినియోగ వ్యయాన్ని ప్రభావితం చేయవు. ఈ అంశాలు వినియోగ ఫలరేఖ వాలును స్థితిను నిర్ణయిస్తాయి. రెండు, పరాశ్రయ అంశాలు, ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్. ఈ అంశాలు మార్పులకు ఎక్కువగా గురవుతాయి. పరాశ్రయ అంశాలలో వచ్చే మార్పులు కారణంగా కొన్ని సమయాలలో వినియోగ ఫలం పైకి మరికొన్ని సమయాలలో కిందకి కదులుతుంది. ఒకటి, వేతన రేటు. వేతన రేటు పెరిగితే వినియోగ ప్రవృత్తి పెరుగుతుంది. వేతన రేటు తగ్గితే వినియోగ ప్రవృత్తి తగ్గుతుంది. రెండు, వడ్డీ రేటు. వడ్డీ రేట్లో వచ్చే మార్పుల వల్ల కూడా వినియోగ వ్యయం మార్పులకు గురి అవుతుంది. వడ్డీ రేటు పెరిగినప్పుడు ఆదాయ స్థాయి స్థిరంగా ఉన్నప్పటికీ వినియోగాన్ని తగ్గించి పొదుపును పెంచుతాయి. వడ్డీ రేటు పడిపోతే ప్రజలు వినియోగాన్ని పెంచి పొదుపును తగ్గిస్తాయి. మూడు, పరపతి. అందుబాటులో ఉన్న పరపతి పరిమాణం కూడా ఆదాయం వినియోగం మధ్య సంబంధాన్ని ప్రభావితం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. తక్కువ వడ్డీ రేటుకు సులభంగా పరపతి లభ్యమైతే వినియోగ ప్రవృత్తి పెరుగుతుంది. రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే వినియోగ ప్రవృత్తి తగ్గుతుంది. నాలుగు, ద్రవ్యత్వ ఆస్తులు. ప్రజల వద్ద ఉండే ద్రవ్యత్వ ఆస్తుల పరిమాణం కూడా వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేస్తుంది. ద్రవ్యత్వ ఆస్తులు, ఉదాహరణకు నగదు, బంగారం, వెండి, బాండ్లు, సెక్యూరిటీలు మొదలైన వాటి పరిమాణం మార్పుల వల్ల వినియోగ ప్రవృత్తిలో హెచ్చుతగ్గులు సంభవిస్తూ ఉంటాయి. ప్రజలు పెద్ద మొత్తంలో ద్రవ్యత్వ ఆస్తులు ఇప్పటికే కూడబెట్టినట్లయితే తమకు వచ్చే ఆదాయంలో ఎక్కువ అనుపాతాన్ని వినియోగం చేస్తారు. అందువల్ల వినియోగ ప్రవృత్తి పెరుగుతుంది. ఒకవేళ ప్రజలు తగినంతగా ద్రవ్యత్వ ఆస్తులు ఇప్పటికే కూడబెట్టలేకపోయినట్లయితే తమకు వచ్చే ఆదాయాలను ద్రవ్యత్వ ఆస్తులను పొందడానికి వెచ్చిస్తారు. అందువల్ల ఆదాయం నుంచి వ్యయం చేసే అనుపాతం తగ్గిపోయి వినియోగ ప్రవృత్తి తగ్గిపోతుంది. వేతనాల కోత వల్ల సాధారణ ధరల స్థాయి పడిపోయి నగదు నిల్వలు ఇతర రూపాలలో ఉన్న పొదుపు యొక్క వాస్తవిక లేదా నిజ విలువ పెరిగి వినియోగ ప్రవృత్తిలో పెరుగుదలకు దారితీస్తుందని పిగు వివరించాడు. దీనిని పిగు ప్రభావం, పిగు ఎఫెక్ట్ అని అంటారు. ఐదు, ఊహలు. భవిష్యత్తుకు సంబంధించిన వినియోగదారుడు ఊహలలో వచ్చే మార్పులు కూడా వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేస్తాయి. భవిష్యత్తులో యుద్ధం రావచ్చునని, అందువల్ల వస్తువుల కొరత ఏర్పడుతుందని ఊహిస్తే ప్రస్తుత ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల కోసం వస్తువులపై ఎక్కువగా వినియోగం చేస్తారు. అందువల్ల వినియోగం ఆదాయం మధ్య నిష్పత్తి పెరుగుతుంది. దీనికి కారణంగా ఆదాయ స్థాయి స్థిరంగా ఉన్నప్పటికీ వినియోగ ఫలం పైకి కదులుతుంది. ఆరు, ఊహించకుండా వచ్చే లాభాలు. అనుకోకుండా వచ్చే లాభాలు కూడా వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేస్తాయి. అనుకోకుండా వచ్చే లాభాలు అంటే లాటరీల ద్వారా బహుమతులు గెలుచుకోవడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం మూలంగా ఊహలకు అందని విధంగా వ్యాపారం విస్తరించి పెద్ద మొత్తంలో లాభాలు రావడం, తమ వద్ద ఉన్న వాటాలు ధరలు, స్థిరాస్తులు ధరలు విపరీతంగా పెరిగి లాభాలు రావడం. ఈ కారణాల మూలంగా వినియోగ ప్రవృత్తి సాధారణ స్థాయి కంటే
ఎక్కువగా ఉంటుంది. ఆదాయ పంపిణీ. ఆదాయ పంపిణీలో అసమానతలు ఎక్కువగా ఉంటే సమిష్టి సగటు వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. ధనిక పేద వర్గాల మధ్య ఆదాయ అసమానత ఎక్కువగా ఉంటే ఆదాయం ఎక్కువగా ఉన్న ధనిక వర్గం ఎక్కువ అనుపాతం పొదుపు చేసి తక్కువ అనుపాతం వినియోగం చేస్తారు. ఆదాయాన్ని ధనికుల నుంచి పేద వర్గాలకు పంపిణీ చేసి ఆదాయ అసమానతలు లేకుండా చేసినట్లయితే సమిష్టి వినియోగ ప్రవృత్తి వినియోగ ఫలం పైకి కదులుతుంది. 8 వలస మైగ్రేషన్. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు ప్రజలు వలస వచ్చినప్పుడు వారు ఆదాయ స్థాయి స్థిరంగా ఉన్నప్పటికీ వినియోగ ప్రవృత్తి పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తనకు వచ్చే నెలసరి ఆదాయం 1000 రూపాయలలో 600 రూపాయలు ఖర్చు చేస్తాడు అనుకుందాం. అంటే సగటు వినియోగ ప్రవృత్తి 0.6%. అదే వ్యక్తి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చాడని అతని నెలసరి ఆదాయం 1000 రూపాయలు అనుకుంటే తనకు వచ్చిన 1000 రూపాయలలో నుంచి ఇప్పుడు 600 రూపాయల కంటే ఎక్కువగా ఖర్చు చేస్తాడు. పట్టణ ప్రాంతాలలో జీవన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అదే వ్యక్తి పట్టణ ప్రాంతాల్లో 800 రూపాయలు ఖర్చు చేస్తాడు అనుకుందాం. ఈ పరిస్థితిలో సగటు వినియోగ ప్రవృత్తి విలువ 0.8. ఈ కారణంగా వినియోగ ఫలం పైకి కదులుతుంది. 9 కుటుంబ పరిమాణం. ఆదాయ స్థాయి స్థిరంగా ఉన్నప్పటికీ కుటుంబ పరిమాణం ఎక్కువగా ఉంటే సాధారణంగా వినియోగ ప్రవృత్తి ఎక్కువగాను కుటుంబ పరిమాణం తక్కువగా ఉంటే వినియోగ ప్రవృత్తి తక్కువగాను ఉంటుంది. దీంతో పాటు కుటుంబంలో సభ్యుల వయసు పైన కూడా సగటు వినియోగ ప్రవృత్తి ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో చిన్నపిల్లల వయసు మళ్ళీని వారు ఎక్కువగా ఉంటే ఆ కుటుంబం యొక్క సగటు వినియోగ ప్రవృత్తి చిన్నపిల్లలు వృద్ధులు లేదా కుటుంబం సగటు వినియోగ ప్రవృత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. 10 ప్రదర్శన ప్రభావం. డిమోనిస్ట్రేషన్ ఎఫెక్ట్. ప్రదర్శన ప్రభావం గురించి జేమ్స్ డ్యూషన్బెర్రీ వివరించాడు. ప్రతి వ్యక్తి యొక్క వినియోగ వ్యయం తన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క వినియోగం వ్యయం వల్ల ప్రభావితం అవుతుందని డ్యూషన్బెర్రీ వివరించాడు. తక్కువ ఆదాయ వర్గాల వారు సాధారణంగా ధనవంతుల వినియోగపు అలవాట్లను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల తక్కువ ఆదాయ వర్గాల వారు ఆదాయం పెరిగితే వారి సగటు వినియోగ ప్రవృత్తి కూడా పెరుగుతుందని వివరించాడు. 11 సంపద. వ్యక్తుల వద్ద ఉండే సంపద పరిమాణం కూడా వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేస్తుందని మోడిగ్లియాని, బ్రంబర్గర్, యాండో వివరించారు. వీరి ప్రకారం దీర్ఘకాలంలో వ్యక్తి యొక్క వినియోగ ప్రవృత్తి జీవితకాలంలో ఆర్జించే సగటు ఆదాయం పైన ఆధారపడుతుందని, జీవితకాల ఆదాయం ఆ వ్యక్తి ఆధీనంలో ఉన్న సంపద పరిమాణంపై, మూలధనంపై పొందే రాబడి రేటుపై ఆధారపడి ఉంటుందని వీరి అభిప్రాయం. 12 నూతన వస్తువులు. వినూతనమైన నూతన వస్తువులు మార్కెట్లో లభించడం, ఆ వస్తువులను వినియోగదారులు నిత్యావసర వస్తువులుగా భావించడం మూలంగా ఆదాయ స్థాయి స్థిరంగా ఉన్నప్పటికీ ఆ వస్తువుపై వ్యయం చేయడం వల్ల సగటు వినియోగ ప్రవృత్తి పెరిగి వినియోగ ఫలం పైకి కదులుతుంది. 13 కోశ విధానపరమైన మార్పులు. కాలానుగుణంగా ప్రభుత్వ కోశ విధానం అంటే పన్నుల విధానం, ప్రభుత్వ రుణ విధానం, ప్రభుత్వ వ్యయ విధానంలో మార్పులు చేయడం వల్ల వినియోగ ప్రవృత్తి ప్రభావితం అవుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచి ప్రజలకు సాంఘిక భద్రతను కల్పించినట్లయితే ప్రజలు ఆ మేరకు పొదుపును తగ్గించి వినియోగాన్ని పెంచుతారు. అందువల్ల ఆదాయ స్థాయి స్థిరంగా ఉన్నప్పటికీ వినియోగం పెరుగుతుంది. కాబట్టి సగటు వినియోగ ప్రవృత్తి పెరిగి వినియోగ ఫలం పైకి కదులుతుంది. వ్యయరహ ఆదాయానికి వినియోగానికి మధ్య గల సంబంధాన్ని వినియోగ ఫలం తెలియజేస్తుంది. వ్యయరహ ఆదాయానికి వినియోగానికి మధ్య స్థిర సంబంధం ఉంటుంది. ఆదాయం పెరుగుతూ ఉంటే వినియోగ వ్యయం కూడా పెరుగుతుంది. కానీ వినియోగ వ్యయంలో వచ్చే పెరుగుదల ఆదాయంలో పెరుగుదల కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటే సగటు వినియోగ ప్రవృత్తి, ఉపాంత వినియోగ ప్రవృత్తి క్రమంగా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఉపాంత వినియోగ ప్రవృత్తి విలువ సగటు వినియోగ ప్రవృత్తి విలువ కంటే తక్కువగా ఉంటుంది. ఆదాయానికి వినియోగ వ్యయానికి
మధ్య గల సంబంధాన్నే క్రీన్స్ ప్రాథమిక మానసిక సూత్రమని పిలిచాడు. మొత్తం వినియోగం మొత్తం ఆదాయం మధ్య గల నిష్పత్తి సగటు వినియోగ ప్రవృత్తిని, పెరిగిన వినియోగానికి పెరిగిన ఆదాయానికి మధ్య గల నిష్పత్తిని ఉపాంత వినియోగ ప్రవృత్తిని అంటారు. స్వల్పకాలంలో వ్యయ ఆదాయానికి వినియోగ వ్యయానికి మధ్య అనుపాత సంబంధం ఉండదని కీన్స్ వివరించాడు. దీర్ఘకాలంలో ఆదాయం వినియోగం మధ్య ఉండే సంబంధం గురించి ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. వినియోగ ప్రవృత్తిని ఆదాయంతో పాటు ఆత్మాశ్రయ అంశాలు పరాశ్రయ అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. కీన్స్ మానసిక వినియోగ సూత్రం వెనుకనున్న ప్రమేయాలు. కీన్స్ రూపొందించిన వినియోగ సిద్ధాంతాన్ని మానసిక వినియోగ సూత్రమని అంటారు. కీన్స్ మానసిక వినియోగ సూత్రం మూడు ప్రమేయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది, ఉపాంత వినియోగ ప్రవృత్తి ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది. మానసిక సంస్థాపరమైన అంశాలైన ఆదాయ పంపిణీ, ధరలు, జనాభా స్థిరంగా ఉన్నట్లయితే ఇది సాధ్యమవుతుంది. ఆదాయం పెరుగుదలతో పాటు మానసిక సంస్థాపరమైన అంశాలు మారినప్పుడు ఆదాయంలో ఏర్పడే పెరుగుదల అంతా వినియోగం కాదనే నమ్మకం లేదు. ఇది వినియోగ ఫల స్వభావాన్ని మార్చివేస్తుంది. కనుక కీన్స్ మానసిక వినియోగ సూత్రం పనిచేయదు. ఈ అంశాలు స్వల్పకాలంలో స్థిరంగా ఉంటాయి, కానీ దీర్ఘకాలంలో ఈ అంశాలు మారుతాయి. కనుక వినియోగ ప్రవృత్తి మారుతుంది. ఆర్థిక వ్యవస్థలో సాధారణ పరిస్థితులు ఉంటాయనేది రెండవ ప్రమేయం. యుద్ధం, అతి ద్రవ్యోల్బణం, అల్పమాంద్యం లాంటి అసాధారణ పరిస్థితులు వినియోగ ప్రవృత్తిని మారుస్తాయి. మూడో ప్రమేయం ప్రకారం స్వేచ్ఛ ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలలో జోక్యం చేసుకుని ప్రభుత్వాలున్న అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలైన ఇంగ్లాండు, అమెరికాకు కీన్స్ సిద్ధాంతం వర్తిస్తుంది. ప్రజలు పొదుపును, వినియోగాన్ని పరిపాలనా చర్యల ద్వారా నియంత్రించే ప్రభుత్వాలున్న సామ్యవాద దేశాలలో కీన్స్ వినియోగ ఫల సూత్రం పనిచేయదు. వినియోగ ఫల సిద్ధాంతం ప్రాముఖ్యత. స్థూల అర్థశాస్త్రం సిద్ధాంతాలలో వినియోగ ఫలం భావన ప్రముఖ స్థానం వహిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఒడిదొడుకులను నియంత్రణ చేయాలన్నా, నిరుద్యోగత నిర్మూలించాలన్నా వినియోగ ఫలం భావనను అర్థం చేసుకోవడం చాలా అవసరం. హన్సన్ చెప్పినట్లు వినియోగ ఫలం ఆర్థిక సిద్ధాంతానికి కీన్స్ అందించిన అతి ముఖ్యమైన భావన. సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుందని జేబీసీ ప్రతిపాదించిన మార్కెట్ సూత్రాన్ని వాస్తవిక విరుద్ధమని తోసిపుచ్చడానికి కీన్స్ తన వినియోగ ఫల భావనపై ఆధారపడ్డారు. ఈ సిద్ధాంతం సహాయంతో కీన్స్ ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ లోటు ఉండదన్న వాదాన్ని తోసిపుచ్చాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఆదాయం పెరిగినప్పుడు వినియోగం పెరుగుతుంది, కానీ వినియోగంలో పెరుగుదల ఆదాయంలో పెరుగుదల కన్నా తక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన వస్తువులన్నీ అమ్మడం జరగదు అన్న భావనని పొదుపు విరామం తెలుపుతుంది. పొదుపు విరామానికి తగిన పెట్టుబడి డిమాండ్ లేనట్లయితే డిమాండ్ లోటు ఏర్పడుతుంది. పొదుపు మొత్తం పెట్టుబడిగా మారుతుందన్న నమ్మకం లేదు. కనుక సేమ్ మార్కెట్ సూత్రం వివరించినట్లు సప్లై తన డిమాండ్ను తాను సృష్టించుకుంటుంది అనే వాదన సరైనది కాదు. ఉత్పత్తి అయిన వస్తురాశికి సమమైన ఆదాయాన్ని సప్లై గాని ఉత్పత్తి గాని సృష్టించుకుంటుందన్న వాస్తవమే కానీ ఆదాయం అంతా వినియోగం కాదు. కాబట్టి పెట్టుబడి పొదుపుకు సమమవుతుందన్న నమ్మకం లేదు. సంపూర్ణ ఉద్యోగత స్థాయికి తగిన పెట్టుబడి పొదుపు కన్నా తక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ సంపూర్ణ ఉద్యోగతను కల్పించడానికి సరిపోదు. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఆదాయ స్థాయి ఉద్యోగతను నిర్ణయించడంలో పెట్టుబడి పాత్ర వినియోగ ప్రవృత్తి భావన తెలుపుతుంది. ఆదాయంలో పెరుగుదల కన్నా వినియోగంలో పెరుగుదల తక్కువగా ఉంటుందని వినియోగ ఫల భావన ద్వారా తెలుస్తుంది. దీనివల్ల ఆదాయానికి వినియోగానికి మధ్య అంతరం ఏర్పడుతుంది. ఈ విరామాన్ని పెట్టుబడితో పూరించాలి.
ఇది ఆదాయ నిర్ణయంలో పెట్టుబడి పాత్ర సూచిస్తుంది. సంపూర్ణ ఉద్యోగత సమతుల్యాన్ని సాధించాలంటే పెట్టుబడి పొదుపు విరామానికి సమానంగా ఉండాలి. వినియోగ ప్రవృత్తి స్వల్పకాలంలో నిశ్చలంగా ఉంటుందని, అందువల్ల పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఒడిదొడుకులు పెట్టుబడి డిమాండ్లోని అనిశ్చిత మూలంగా ఏర్పడుతుందని కీన్స్ చెప్పాడు. వినియోగ ప్రవృత్తి నిశ్చలంగా ఉంటుంది కాబట్టి ఆదాయ స్థాయి ఉద్యోగతులను నిర్ణయించడంలో పెట్టుబడి ముఖ్య భూమిక వహిస్తుంది. వినియోగ ప్రవృత్తి భావన సాయంతో స్థూల ఆర్థిక విధానాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించే గుణక సిద్ధాంతాన్ని తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంలో ఆదాయ వినియోగాల మధ్య సంబంధం. స్వల్పకాలంలో ఆదాయం వినియోగం మధ్య అనుపాత సంబంధం ఉండదని కీన్స్ చెప్పిన విషయాన్ని ఆర్థికవేత్తలు అందరూ అంగీకరించారు. కానీ దీర్ఘకాలంలో ఆదాయం వినియోగం మధ్య ఉండే సంబంధం విషయంలో ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఆదాయం వినియోగ వ్యయానికి సంబంధించి దత్తాంశాన్ని విశ్లేషణ చేసిన కొంతమంది ఆర్థికవేత్తలు ఆదాయం వినియోగం మధ్య అనుపాత సంబంధం ఉంటుందని చెప్పగా మరికొంతమంది అనుపాత సంబంధం ఉండదని వివరించారు.